एपी स्किल डेवलपमेंट स्कैम केसलो अरेस्ट अयिन चंद्रबाबु नायडु पिटिशन्लपै विजयवाड एसीबी कोर्ट नुंची ढिल्लीलो सुप्रीम कोर्ट दाका विचारणलु कोनसागुतूने उन्नायि। स्किल डेवलपमेंट केसलो चंद्रबाबु बेल पिटिशन पै एपी हाईकोर्टुलो विचारण ఇవాల్టికి వాయిదా పడింది। వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు లాయర్లు సమయం కోరడంతో ఈ విచారణ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది। మరోపక్క చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది। చంద్రబాబు ఆరోగ్య నివేదికలను తమకి బాల్సిందిగా చంద్రబాబు తరపు లాయర్లు కోరారు। ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఏసీబీ కోర్టు ఆదేశించింది। ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది। పిటి వారెంట్ పై నేడు చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో మెమో దాఖలు చేసింది। సుప్రీం కోర్టు సూచనలను మెమోలో సిఐడి పొందుపర్చింది। ఫైబర్నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది। కోర్టు విచారణ జరిగే వరకు అరెస్ట్ చేయొద్దన్న అభ్యర్థనను పొడిగించాల్సిందిగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోరారు। దీంతో అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీం కోర్టు సూచించింది। తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది। ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది। ఇక తదుపరి విచారణను సుప్రీం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది। మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది।